వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్. వేతన సవరణ కమిషన్ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జీవో నెంబర్ 986 జారీ చేశారు. 2018 మే 18వ తేదీన తెలంగాణ ప్రభుత్వం తొలి వేతన సవరణ కమిషన్ను వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణను వెనువెంటనే చేయడానికి వీలుగా కమిటీ వేశారు. ఆ తర్వాత క్రమంగా పీఆర్సీ గడువు పెంచుతూ వచ్చారు. వాస్తవానికి చాలా రోజుల కిందటే వేతన సవరణపై నివేదికను సిద్ధం చేశారు. ఇప్పట్లో తొందర లేదని, కాస్త గోప్యత పాటించాలని ప్రభుత్వం పీఆర్సీకి స్పష్టం చేసింది. నివేదికను సిద్ధంగా పెట్టుకున్న పీఆర్సీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తుంది. మరోవైపు కమిటీ గడువు గత ఫిబ్రవరి 25వ తేదీతో ముగియడంతో ఈ ఏడాది 2025 ఆగస్టు దాకా గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటికిప్పుడు పూర్తి నివేదికను కాకుండా మధ్యంతర నివేదికనే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మధ్యంతర నివేదిక ఇచ్చాక మధ్యంతర వృత్తి ప్రకటించి ఆ తర్వాత పూర్తి నివేదికను తెప్పించుకొని వేతన సవరణ చేసే అవకాశాలున్నాయి.